ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయాన దేవుడు మనందరితో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునద్దకు చేరుదము. మన పరిస్థితులు చేజారుతున్నప్పుడు లేదా కష్టతరంగా అనిపిస్తున్నప్పుడు ఆయనతో ఎక్కువ సమయం గడపండి. ఆయనపై ఎక్కువగా ఆధారపడండి. ఆయన నుండి మరింత కృపను పొందుకోగలం. కృప అనేది దేవుని శక్తి. ఈ శక్తి మనం చేయలేని వాటిని, పొందుకోలేని విజయాలను దేవుడు మన ద్వారా విజయవంతులను చేయిస్తుంది. దేవునికి తెలుసు, సులువైన మార్గం మనకు ఎల్లప్పుడూ ఉత్తమమైన మార్గం కాదని. క్లిష్టమైన మార్గాల్లో దేవుడు మనకు నేర్పించే క్రమంలో మన జీవితంలో కొత్త అనుభవాలు నేర్చుకుంటూ అడుగులు ముందుకు వేద్దాం. విజయం ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. ఆమేన్.